కుమారుడైన దావీదును ఇరుకులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవానికి ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా నన్ను ఆత్మతో అభిషేకించి వాడుకొనమని, అయా ఎందరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరమైన వర్తమానం మీరు అనుగ్రహించి వారి జీవితాలకు మెండైన నీ దీవెనలు, నిత్యరాజ్య ప్రవేశమును ప్రసాదించమని, నన్ను నీ ఆత్మతో అభిషేకించి వాడుకోనమని యేసు దివ్యనామంలో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 18:18. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేను ఏమి చేయవలనని ఆయనను అడిగాను. పరిశుద్ధ, ఈ యొక్క దేవుని వాక్యములో మనం పరిశీలన చేసినట్లయితే, ఒక అధికారి ప్రభు దగ్గరకు వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడిని అవ్వాలి అంటే నేను ఏమి చేయాలి అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అసలు నిత్య జీవము అంటే ఏమిటంటే, ఈ యొక్క అల్పకాల లేకపోతే ఈ తాత్కాలికమైన జీవనం అయిపోయిన తర్వాత, మనం మరణించిన తర్వాత జీవించే జీవితమే నిత్య జీవము. అనగా ఆ నిత్య జీవములో ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తు ద్వారా సాధ్యము. మరి అందుకే కాబోలు అతనికి తెలిసి ఉన్నట్లు ఉన్నది, యేసుక్రీస్తు నిత్య జీవము ప్రసాదించేవాడని, లేదా ఆ నిత్య జీవాన్ని చేరుకోవటానికి ఏమి చేయాలో యేసు ప్రభు చెబుతాడనే ఇతడు ఒక అధికారి అని రాయబడి ఉంది. ఆ అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, నేను నిత్య జీవమునకు వారసుని అవ్వాలంటే ఏమి చేయాలి అని అడిగినప్పుడు అక్కడ ప్రభువు చెప్పాడు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను. అప్పుడు అందుకు అతడు అన్నాడు, బాల్యము నుండి వీటిని అనుసరించుచూనే ఉన్నాను నేను. ఎప్పుడైతే ఆజ్ఞలు గైకొనమని చెప్పాడో, బాల్యము నుండి నేను ఈ ఆజ్ఞలను గైకొంటున్నాను అని ఆ యవనస్తుడు లేదా ఆ అధికారి చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు అన్నాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఆజ్ఞలన్నీ గైకుంటున్నానని చెప్పాడు. అయితే యేసు ప్రభు అన్నాడు, ఒకటి కొదువుగా ఉంది, ఏంటి ఆ ఒకటి అంటే, నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు. అతడు మిక్కిలి ధనవంతుడు అని రాయబడి ఉంది. అంటే ధనమును కోసము ఏదైనా చేసే వ్యక్తి, అంతేకాదు అతడు సంపాదనే జీవితం అనుకుంటూ ఉన్నాడు, ఆస్తే జీవితం అనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆస్తి జీవితం కాదు. దానివల్ల ఈ లోకంలో కొంతవరకు మెరుగ్గా బ్రతకవచ్చేమో, కానీ బ్రతికినంతకాలం, కానీ ఆ తర్వాత అది ఎందుకు పనికిరానిది అని యేసు ప్రభు స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ధనం అమ్మేసి బీదలకిచ్చి నీ వచ్చి నన్ను వెంబడించు. అతడు ఏం చేశాడంటే 23వ వచనంలో, అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఇక్కడ ధనవంతులందరూ మరి నరకానికి వెళతారా అంటే కాదు, కానీ దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమిటంటే, ఆస్తి అందు నమ్మిక ఉంచువారు, ఆస్తే సర్వస్వం అనుకునేవారు, ధనమే శాశ్వతం అనుకునేవారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ధనము సంపాదించుకోవాలి, కష్టపడుకోవాలి, సంపాదించుకోవాలి, కాబట్టి దానిని మనకు అవసరమే కానీ అదే జీవితం అమ్మకూడదు అనేది ఇక్కడున్న సారాంశం. దానిని అవసరమైతే ప్రభు కోసం వదిలిపెట్టి రావాలి. దేవుని యొక్క మాటల్లో మనం అంతరాన్ని మనం గమనించినట్లయితే,
29వ వచనం ఎందుకు ఆ విధంగా చేయమన్నాడు అంటే అంటున్నాడు చూడండి 18వ అధ్యాయం 29వ వచనం ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలారిట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను దేవుని రాజ్యము నిమిత్తం పరలోక రాజ్యం నిమిత్తం అవసరమైతే ఏది వదులుకోవాలంటే అది వదులుకోవడానికి సిద్ధపడిన వాడే ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు అనే భావాన్ని మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. దేవుడు ఈ వ్యక్తిని నేను నాకు నిత్య జీవం కావాలి అని అడిగాడు. నేను నిత్య జీవం ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అడిగినప్పుడు సమాధానము తనకు నచ్చినట్టుగా వస్తుందేమో అనుకున్నాడు, కానీ తనకు నచ్చినట్టుగా రాలేదు. ఎందుకంటే ఆస్తి అంటే ప్రాణం, వదిలిపెట్టలేరు. కొంతమంది జీవితాలు ప్రాణం పోతున్నా సరే ఆస్తి మీద మాత్రం మక్కువ మమకారం పోదండి. అలాగే ఇక్కడ చూడండి, ఇతడు కూడా మిక్కిలి ఆస్తిపరుడుగా ఉన్నాడు. ఇతడు ఒక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంటాడు. ఎవరు వచ్చి అడగమన్నారు? అడిగింది అతనే. యేసుప్రభు వచ్చి, యేసుప్రభు వెళ్ళిపోయి నీ ఆస్తి అంతా అమ్మేసేసి బేదలకు ఇచ్చేసి నువ్వు నిశ్చిరిద్యాల రాజ్యంలో వచ్చేది కానీ అని ఏమి చెప్పలేదండి. వచ్చి అతనే అడిగాడు. అడిగింది అతనే, సరైన సమాధానం ప్రభువు చెప్పాడు. కానీ ఆ సమాధానం అతనికి నచ్చలేదు. భక్తి అనేది మనకు నచ్చినట్లుగా చేసుకునేది కాదు, కానీ దేవునికి నచ్చినట్లుగా చేసేదే భక్తి. దేవుడికి ఇష్టమైన రీతిలో చేసేదే భక్తి. మనకు నచ్చినట్లుగా చేసుకుపోయేది భక్తి కాదండి. దేవుడు భక్తిని ఎలా చేయమన్నాడో, దేవుడు ఎలా ఆరాధించమన్నాడో, ఎలా ఆయనను సేవించమన్నాడో, ఎలా ఆయన తన వాక్య ప్రకారం నడవమన్నాడో ఆ విధంగా నడిస్తే ప్రభు సన్నిధికి మనం చేర్చబడతాం. ఆ విధంగా నడిస్తే అది ప్రభువు మెచ్చే భక్తిగా ఉంటుంది. కానీ ఆయన ఒకటి చెప్తుంటే మరొక రీతిగా వ్యసన పడిపోయి ఇదంతా ఎవరు చేస్తారండి, ఇదంతా చాలా కష్టం అని అనుకుంటే దేవుడు కూడా ఏమనలేదు, మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు కూడా వదిలేశాడండి. కాబట్టి మనకు నచ్చినట్లుగా చేసుకుని వెళ్ళేది భక్తి కానే కాదండి. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది ఏమనంటే, నీకు ఆస్తి అంటే బాగా మక్కువ, అందుకని ఆస్తిని వదిలేసి ఆయన అన్నాడు, నాకంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు. అంతేకాదు, నాకంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమించినా వారు నాకు పాత్రుడు కాదు అని స్పష్టంగా దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి గమనించండి, ఎప్పుడైతే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నామో, యేసుక్రీస్తు చెప్పినట్లుగా నడిచినట్లయితే, ఆయన వాక్యానుసారం మన జీవితాన్ని కట్టుకున్నట్లయితే పరలోక రాజ్యం లేదా నిత్య జీవాన్ని మనము సమృద్ధిగా పొందుకుంటాము. ఇక్కడ అంటున్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము. అవసరమైతే ఒంటైనా సూది బెద్దంలో దూరిపోద్దేమో, కానీ ఆస్తి మీద నమ్మకం ఉంచిన వారు ధనాన్ని, అందుకని అంటాడు దేవుణ్ణి సిరిని ప్రేమించలేరు. ప్రేమిస్తే సిరినన్న ధనాన్న ప్రేమించండి, లేకపోతే దేవుణ్ణన్న ప్రేమించండి. కాబట్టి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఏమనంటే, దేవుని కొరకు దేవుడు కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఇలా ఉంచి ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయంలో ఇతడు కూడా ధనవంతుడే అని రాయబడి ఉంది. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అని చదువుకున్నాము. అయితే ఇక్కడ కూడా ధనవంతుడు ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం, ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తపుదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు. సుంకపు గుత్తదారుడు, ధనవంతుడైన జక్కయ్య, ఇతడు కూడా ధనవంతుడేనండి. అయితే ఆ ప్రదేశానికి వస్తున్నాడని యేసు ప్రభు తెలుసుకొని, యేసు ఎవరో చూడగోరి, తను కొద్దిగా హైట్ తక్కువైనందున, పొట్టివాడైనందున ఒక మేడు చెట్టెక్కి చూస్తున్నాడు. ఆ గుంపులో ఉన్నాడు యేసు ప్రభు, కనపడతలేదు. చెట్టెక్కి ఆసక్తి కలిగి చెట్టెక్కి ప్రభువుని చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఇతనిలో ఉన్న ఆసక్తిని, హృదయ అంతరంగాలు పరిశోధించే దేవుడు కాబట్టి తనలో ఉన్న ఆసక్తిని చూచి ఆ గుంపునంతటిని వదిలేసి ఈ జక్కయ్య దగ్గరికి వచ్చాడు. చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ఎప్పుడైతే చెప్పాడో అతడు త్వరగా దిగి సంతోషంతో తన ఇంట్లోకి తీసుకెళ్లి ఇంట్లో చేర్చుకున్నాడంటండి యేసు ప్రభుని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎంత అద్భుతమైన ఆ కార్యము అంటే యేసు ప్రభు ఎవరో చూడగోరాడో ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాట విన్నాడో తనలో ఒక అద్భుతమైన ఆ కార్యము జరిగింది యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో అర్థమైపోయింది అప్పుడు వెంటనే త్వరగా దిగి ఇంట్లో చేర్చుకున్నాడంట ఇంట్లో చేర్చుకొని అందరూ అనుకున్నారు ఇతడేంటి పాపి అయిన మనిషి దగ్గరికి వెళ్తున్నాడు యేసు ప్రభు ఏంటి ఆ జక్కి దగ్గరికి వెళ్తున్నాడు అని అనుకున్నారు కానీ గమనించండి 8వ వచనం లోకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వెళ్ళి జక్కయ్య ఇంట్లో కూర్చున్నాడు అంతే అసలు జక్కయ్య అంతకు ముందు అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నాడని యేసు ప్రభు తెలుసు అసలు యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్తుంటేనే అందరూ జనాలందరూ అనుకున్నారు ఇంత పాపి ఇంత దుర్మార్గుడి ఇంటికి యేసు ప్రభు వెళ్తున్నాడు ఏంటి అనుకున్నారు అయితే యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య గృహములోకి వెళ్ళాడో జక్కీలో ఉన్న చీకటి మొత్తం కూడా చీకటి కార్యాలన్నీ కూడా తొలగిపోతూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం ఏది శాశ్వతమైనదో జక్కయ్య గ్రహిస్తూ ఉండటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏమంటున్నాడంటే జక్కయ్య నిలబడి ప్రభువా అతను ఆ సంబోధన చూడండి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను యేసు ప్రభు ఏమని ఇమ్మన్నాడా రెండు నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా తీసుకునుంటే అతనికి 400 చెల్లిస్తా నేను 1 రూపాయి చెల్లి తీసుకుంటే 100 రూపాయలు తీసుకుంటే 400 చెల్లిస్తా అని తనలో కలిగిన మార్పును ప్రభుతో చెప్తున్నాడు ఇందాక అధికారి అని చెప్పుకున్నాం అతనికి ఏమో నిత్యజీవం కావాలి అన్నాడు కావాలి అన్నాడు కానీ యేసు ప్రభు చెప్పినట్లుగా చేయలేకపోయాడు అప్పుడు అన్నాడు ఈ ఆస్తి ఆమె బీదలకు ఇమ్మంటే వెసరపడుతూ వెళ్ళిపోయాడు ఇక్కడేమో జక్కయ్య ఏమో యేసు ప్రభు ఏమీ చెప్పలా నీ ఇంట్లో ఉంటానయ్యా కూర్చుంటాను అన్నాడు వచ్చాడు కూర్చున్నాడు విను వెంటనే తనలో ఉన్న ఆస్తి మీద మక్కువ ఏదైతే అప్పటి వరకు శాశ్వతం అని అన్యాయంగా కూడా సంపాదించేశాడు అంటండి అతడే చెప్తున్నాడు ఎవరో చెప్పట్లేదండి నేను అన్యాయంగా తీసుకున్నాను వారికి 400 చెల్లిస్తా నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తా దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఈరోజు మరి ఆస్తి సంపాదించే విషయంలో ధనం సంపాదించే విషయంలో ఎన్ని మోసాలు ఎన్ని దుర్మార్గాలు ఎన్ని కబ్జాలు ఎన్ని బలత్కారాలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో లోకం ఉందో మనందరికీ తెలుసు కానీ వాళ్ళు సంపాదించింది ఏమన్నా వారికి మిగులుతుందా అంటే మిగలట్లేదండి తద్వారా వారు అన్యాయంగా సంపాదించిన కొలది వారి జీవితాల్లో శ్రమలు పోరాటాలు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం ఆందోళనతో వారు ఉంటున్నారు అన్యాయముగా జక్కయ్య సంపాదించాడు మరి ఎందుకని అన్యాయంగా సంపాదించాడు కదా అదే శాశ్వతం అనుకున్నాడు కదా ఇప్పుడు ఎందుకని ఇతను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో అవన్నీ ఎంత అయితే తీసుకున్నానో అంతగా ఇచ్చేస్తాను అంటలేదండి దానికి 400 వేసిస్తానంటున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా యేసు ప్రభు ఏమి 400 వేసిమ్మని చెప్పలేదు నీ ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేయమని చెప్పలేదు అతను ఒకటే అనుకున్నాడు యేసు ప్రభు ఇప్పుడు ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను వదులుకుంటే నేను ఎప్పటికీ నిత్య జీవాన్ని పొందలేను నేను ఎప్పటికీ నేను రక్షణ పొందుకోలేను నేను ఎప్పటికీ ఆ పరలోక రాజ్యంలో నేను ఉండలేను యేసు ప్రభువే పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు యేసు ప్రభువే నా జీవితానికి మేలు చేసేవాడు అని గ్రహించాడండి గ్రహించాడు కాబట్టే అద్భుతమైన రీతిలో తనలో మార్పు కలగజేసుకుంటున్నాడు ఏది శాశ్వతమో గ్రహించాడు అశాశ్వతమైన ఈ లోకం కోసం పోరాడలేదు కానీ శాశ్వతమైన పరలోక రాజ్యం కోసం ఇప్పుడున్న ఈ ధనాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి సిద్ధపడ్డాడు ఇంక అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకోడండి ఎన్ని లంచాలు భయంకరమైన పరిస్థితుల్లో ఈ లోకం ఉన్నదండి కాబట్టి గమనించండి జక్కయ్య సుంకపు గుప్తో ట్యాక్స్ కలెక్టర్ అయినా తాను తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్నాడు ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే తన జీవితంలోనికి వచ్చాడో వెంటనే అతనిలో మార్పు కలుగుతుంది
ఎవరు ఎవరు చేస్తారండి మార్పు? ఎవరు వల్ల కాదు, ఒక మనిషిని, ఒక మనిషిని సంపూర్తిగా మార్చగలిగిన ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు అండి. ఎలా? ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానిస్తే చాలు, నీ జీవితం మారిపోతుంది, నీ పాపపు కోరికలు మారిపోతావు, నీకున్న పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. నువ్వు ఏదైతే వదలలేకపోతున్నావో, ఏ వ్యసనాల బారిన పడి వదలలేకపోతున్నావో, ఏ విషయాల్లో అయితే నువ్వు నలిగిపోతున్నావో, దీంట్లో నుండి నేను ఎలా బయటపడాలి అనుకుంటున్నావో అని భయపడిపోయి ఆందోళన చెందుతున్నాయేమో, యేసు ప్రభుని ఒకసారి నీ హృదయంలోనికి ఆహ్వానించి చూడు. నీ జీవితంలో ఉన్న చీకటంతా పోయేది, నీ జీవితంలో ఉన్న కలవరాలు తొలగిపోతాయి, నీ జీవితంలో ఆందోళన తొలగిపోతుంది. నువ్వు ఇప్పుడు వరకు ఏదైతే కరెక్ట్ అని, నువ్వు ఏదైతే ఆనందం ఉందని, ఏదైతే దాంట్లోనే సంతోషం ఉందని చేసావో, దాంట్లో సంతోషం లేదని, అది అశాశ్వతమని, అది కొద్ది వరకేనని, ఆ తర్వాత దాని వెనకాల ఉండే పాపం భయంకరమైనదని గ్రహిస్తావు. వీని వెంటనే నీలో మార్పు కలుగుతుంది, నీ యొక్క హృదయానికి నెమ్మది సమాధానం ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి నశించిన దానిని వెదకి రక్షించడానికే, అదిగో నీలాంటి వారి కోసమే ప్రభు వచ్చాడు. ఈ జక్కయ్య కోసం నేను వస్తున్నాను, నీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. మా ఇంటికి రావద్దని ఏమీ అడ్డం పెట్టలేదండి. చాలామంది ఈ రోజుల్లో మంచి వినటానికి చెవులు ఇవ్వట్లేదండి. చెడు చేత బాగా ఆకర్షించబడుతున్నారు మనుషులు. వారి చూపుల ద్వారా అవ్వచ్చు, వారి తలంపుల ద్వారా అవ్వచ్చు, వారి మాటల ద్వారా అవ్వచ్చు, చెడు చేయటానికి, చెడు చూడటానికి, చెడు వినటానికి మనుషులు తొందరపడుతున్నారు. ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్నారో మంచిని తమ హృదయాల్లో చేర్చుకోవడానికి. ఎందుకనో ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఇక్కడ ఎప్పుడైతే ఆ జక్కయ్య యొక్క హృదయంలో మార్పు కలిగిందో, వెను వెంటనే 9వ వచనంలో యేసుప్రభు అంటున్నాడు, చక్కటి మాట, మరి అధికారితో అనని మాట ఇతనితో అంటున్నాడు, నీకు ఇంకా ఒకటి కొద్దుగా ఉంది అని జక్కయ్యకి ఏమీ చెప్పలేదండి. దేవుని స్తోత్రం కలగను గాక. ఎందుకంటే జక్కయ్యలో సంపూర్తిగా మార్పు వచ్చేసింది. అతడు అంటున్నాడు, అధికారి అంటున్నాడు, నేను బాల్యం నుండి ఆజ్ఞలు కైకుంటున్నాను. అవునా, నీ వెంటనే రక్షణ వచ్చింది అనలేదండి. అతనిలో ఉన్న చూడండి లోపం, యేసుప్రభు గుర్తెరిగాడు. అతనికి ఆస్తి అంటే బాగా ఇష్టం. ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే ఇక ధనమే దేవుడు. అలాంటి వ్యక్తితో నీకు ఇంకా ఒకటి కొద్దు, నువ్వు దాన్ని వదలగలిగితే నీకు నిత్యరాజ్యం. మన జీవితాల్లో కూడా దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో, దేన్ని వదలలేకపోతున్నామో. పరలోకం కావాలి కానీ దీన్ని వదలం. ఏమండి, మన బలహీనతలు వదలాలి, వ్యసనాల నుంచి వదిలిపెట్టాలి, ప్రభు వైపు సంపూర్తిగా మన హృదయాన్ని పూర్ణ హృదయంతో ఆయన వైపు మళ్ళుకోవాలి, పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించాలి, అప్పుడే పరలోకం. ఇప్పుడు ఇతనులో కలిగిన మార్పు సామాన్యమైనది కాదండి. 4 అంతలేమో అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి ఇస్తాడంట, అంతేకాదు ఆస్తిలో సగం బీదలకి ఇస్తాడంట. మరి జక్కీ దగ్గర మరి ఇంకేముంటుందో, ఇంకేముండదండి నాకు తెలిసి. తీసుకున్న దానికి 4 అంతలు చెల్లించాలి కదండి, మళ్ళీ ఆస్తిలో సగం బీదలకి ఇవ్వాలి కదండి. జక్కీ దగ్గర ఇంకా ఏమీ మిగిలి ఉండదు. ఏమున్నా లేకపోయినా యేసు ప్రభువా నీవు ఉంటే నాకు చాలు నాయన, నేను ఈ ఆస్తి ఏదో ఒకరోజు నేను వదిలిపెట్టేయాలి కదా. ఎంత సంపాదించినా కూడా ఒకవేళ ప్రాణం పోతుంది అనుకుంటే, ఎంత ఖరీదైన ఇండ్లు కట్టుకున్నప్పటికీ కూడా ఆ ఖరీదైన ఇంట్లో ఉండించరు కదా, నన్ను బయటపడేస్తారు కదా. ఎంత ఖరీదైన కారులో తిరిగినా ఏదో ఒకరోజు నేను అక్కడికి వెళ్ళవలసిన వాడినే కదా, అక్కడికి రావాల్సిన వాడినే కదా. అలాంటిది నేను నరకానికి వెళ్ళకూడదు కాబట్టి నన్ను నేను మార్చుకుంటున్నాను, నేను 4 గంటలు చెల్లిస్తాను నాయన. రక్షణ ఇవ్వగలిగిన సమర్థుడు దగ్గరకు వచ్చాడు, ఇంకా ఆలస్యం చేయలేదండి. అదిగో ఆ అధికారిలాగా నాకు ఇది కావాలి అది కావాలి, అమ్మో అది లేకపోతే నేను బతకలేను, ఆస్తి అంటే నేను అలా ఇస్తాను అని వ్యసన పడుతూ వెళ్ళిపోలేదు. కానీ ఇతడు చెప్పకుండానే, అక్కడ చెప్పినా చేయలేదు అధికారి, యేసు ప్రభు చెప్పినా చేయలేదు, కానీ ఇక్కడ చెప్పకుండానే జక్కయ్య తనంతట తానుగా నిర్ణయం తీసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఒక వ్యక్తిలో ఇలాంటి మార్పు కోసమే ప్రభు ఎదురు చూస్తున్నాడు.
చూడండి, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిత్య జీవము కావాలి, పరలోక రాజ్యం ప్రవేశం కావాలి అంటే పరలోక రాజ్యము పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే నాదుడు సర్వలోకనాథుడైన యేసు ప్రభు దగ్గర ఉన్నది ఉన్నట్టుగా ఒప్పేసుకున్నాడు జక్కయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో విని వెంటనే యేసు ప్రభు చెప్పిన మాట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. చాలామంది అనుకుంటారండి ఏమనంటే, చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఈ పరలోక రాజ్యం అవన్నీ ఎవరు చూసి వచ్చారండి. చూడండి స్పష్టంగా దేవుని వాక్యం లోకా సువార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. ధనవంతుడితో చెప్తున్నాడండి, కుమారుడా నీ జీవిత కాలం అంతా కూడా, దేవుడు నీకు ఇచ్చిన కాలం అంతా నీకిష్టమైనట్టుగా, దేవుడికి ఇష్టమైనట్టు కాదు నీకిష్టమైనట్లుగా నువ్వు సుఖాన్ని అనుభవించావు. అయితే అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవైతే యాతన పడుచున్నావు. బైబిల్ గ్రంథంలో ధనవంతుడు లాజరు, ధనవంతుడేమో మంచి సుఖం అనుభవిస్తున్నాడు, ఆ ధనవంతుడు వాకిట పొరుండి ఉన్న లాజరు ఏమో భేదవాడు, ఒళ్ళంతా కురుపులతో బాధపడుతూ ఉన్నాడు. అంతేకాదు ధనవంతుని యొక్క ఎంగిలి మెతుకులు తింటూ ఉన్నాడు. అయితే లాజర్ అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై ఉన్నాడు. తనకు స్వస్థత రాకపోయినా, తనకు కురుపులు ఎలా ఉన్నా, తన జీవితం భౌతికంగా ఈ లోకంలో ఎలా ఉన్నా, ధనవంతుడు కాకపోయినా, లేకపోతే ఆహారం సమృద్ధిగా లేకపోయినా, లాజర్ అయితే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ధనవంతుడు అయితే తనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించాలి. ఈరోజు చాలామంది వారికి ఇష్టమైనట్లుగా, తల్లిదండ్రుల మాట కూడా వినే పరిస్థితి లేదండి ఈ రోజుల్లో. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవించేస్తున్నారు. యవనస్తులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరి మాట వినేవారు వినే పరిస్థితి లేదు. ఒకవేళ గట్టిగా చెప్తే చచ్చిపోతామని బెదిరిస్తూ ఉంటారు. అలా చేస్తున్నావేంటి అని అడిగితే రకరకాలుగా వారు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఇష్టమైనట్టు వారు జీవించేస్తున్నారు. అందుకని అందరూ తమకిష్టమైన త్రోవకు తొలగిపోతున్నారు. అయితే ఇక్కడ ధనవంతుడితో అంటున్నాడు అబ్రహాం, ఏమంటున్నాడంటే, నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖం అనుభవించావు. లాజర్ అయితే కష్టపడ్డాడు, ప్రభు కోసం కష్టమైన నష్టమైన ఓర్చుకున్నాడు. ఇక్కడ ఈ ఇద్దరిని కూడా మనం పోల్చి చూస్తే అందరూ అనుకున్నారు ధనవంతుడి గురించి ఏమనంటే, ఇక్కడ ఈ లోకంలో ధనవంతుడు చనిపోయినప్పుడు అనుకున్నారు ఏమనంటే, లైఫ్ అంటే ఈ ధనవంతుడు దారా. ఎందుకంటే అబ్బా ఏమి అనుభవించాడులే సుఖం, ఎంత చక్కగా బతికాడులే, ఇలా ఉండాలి జీవితం అంటే అని అనుకున్నారు. కానీ పైన ఏం జరుగుతుందో తెలియదు కదండి. అదే లాజర్ చనిపోయినప్పుడు అనుకున్నారు, లాజర్ గురించి కూడా. లాజర్ అని ఏమంటున్నారంటే, ఏం బ్రతుకురా బాబు, బతికినంతకాలం ఎంగిలి మెతుకులు తిన్నాడు, ఆ వ్యాధి ఆ రోగం వచ్చి తీసుకు తీసుకు చచ్చిపోవచ్చు. కానీ ఇప్పుడైతే పరలోకములో అబ్రహాము రొమ్మును ఆనుకుని దేవునితో సంతోషపడుతున్నాడు. అయితే ధనవంతుడైతే పాతాళంలో బాధపడుచు, వేదన పడుతూ, ఇప్పుడు లాజరు చిటికిని వేలు ముంచి నా నాలిక మీద ఒక్క నీటి బొట్టు వేయమని ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎలా బ్రతికామనేది సమస్య కాదండి. నిత్య రాజ్యం అనేది ఒకటి ఉంది, ఆ నిత్య రాజ్యంలో మనకు ప్రవేశం రావాలి. ఆ అధికారి వచ్చి అంటున్నాడు, నేను అమ్మో నిత్య రాజ్యం సంగ తర్వాత అమ్మో నా ఆస్తి నేను వదులుకోలేను. జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయినా ఆస్తి అన్యాయంగా తీసుకుంటే నేను 4 అంతలు చెల్లిస్తాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. ఇక్కడ లాజరు కూడా శ్రమైనా కష్టమైనా బాధ అయినా ఇబ్బంది అయినా ఇరుకైనా ప్రభు కోసం ప్రభునందు విశ్వాసమును మాత్రం తగ్గలేదు. లాజరు చనిపోయినప్పుడు ఇద్దరు దేవదూతల చేత పరమునకు కొనిపోబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ చక్కగా సుఖపడుతూ ఉన్నాడు. నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు జీవిస్తూ ఉంటే ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఎవరి మాట నేను విన్నాం అని ఒక రకంగా మూర్ఖంగా వాదిస్తూ ఉన్నట్లయితే ఇది నీ కొరకే. ఏదో ఒకరోజు ఈ జీవితం అంతమైపోతుంది, కానీ శాశ్వతమైన జీవం అనేది, ఒక పరలోకం అనేది ఉంది, అక్కడ యాతన పడకూడదు. ఒక్కసారి కనుక ఆ నరకంలోకి వెళితే ఇంకా మళ్ళీ బయటకు రావడానికి లేదండి.
కాబట్టి నిత్య జీవ ప్రవేశం అందరికి వెళ్ళాలని ఉంటుంది. పరలోకం అందరూ వెళ్ళాలని కోరుకుంటారు. ఆత్మకు శాంతి కావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఎవరూ కూడా యేసు ప్రభు చెప్పినట్లుగా చేయట్లేదండి. అదిగో అధికారిలాగానే ఈ భౌతిక సంబంధమైన వాటి మీద మక్కువ పోకుండా ఈ భౌతిక సంబంధమైన వాటిని అవే శాశ్వతం అనుకుని అవే మన వెంట వస్తాయి అనుకుంటున్నారు చాలామంది. అదొక భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. కానీ శాశ్వతమైనది పరలోకం. ఇది తాత్కాలికమే. ఎన్ని సంవత్సరాలు కూడా గ్యారంటీ లేదు. రేపేం జరుగుద్దో తెలియదు. అలాంటి సందర్భంలో ఆ నిత్యరాజ్య ప్రవేశానికి మనము బాట వేసుకోకపోతే, ఆ మార్గమైన యేసుక్రీస్తు దగ్గరకు రాకపోతే, మనకు ఏదైతే ఇష్టంగా ఉందో దాన్ని వదులుకోలేకపోతే నిత్య రాజ్యాన్ని మనం పొందుకోలేము. ఆ మిక్కి ధనవంతుడు మిక్కిలి వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి నిత్య రాజ్యం రాలేదు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశం దుర్లభం అని అతని గురించి చెప్పాడు. అయితే జక్కయ్య ధనవంతుడే. కానీ ఎప్పుడైతే తనలో మార్పు కలిగిందో యేసు ప్రభు వెంటనే నేడే ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేస్తూ దేవుడు చెప్పింది చేయకుండా నీకు ఇష్టమైనట్లుగా ఒకవేళ జీవిస్తున్నామేమో, వ్యసనాల్లో బ్రతుకుతున్నామో, తాగుళ్ళలో బ్రతుకుతున్నామో, వ్యభిచారంలో జీవిస్తున్నామేమో, రకరకాలైన పాపాల్లో మగ్గిపోతూ వాటిలోంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నావేమో, దేవుని యొక్క వాక్యము నీతోనే మాట్లాడుతోంది. వాటిని వదిలిపెట్టి ప్రభువుని సంపూర్తిగా వెంబడించు. సంపూర్తిగా ఆయన యొక్క ఆజ్ఞల మార్గములను ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో నీకు మాటకు విధేయత చూపించినట్లయితే దేవుడు తప్పనిసరిగా నేడే నీ ఇంటికి రక్షణ, నేడే నీకు రక్షణ, నేడే అనుకూలమైన సమయం. రేపు మనది కాదు, ప్రభువునందు నీవు ఏ విషయాల్లో అయితే ప్రభుకి ఇష్టంగా జీవించలేకపోతున్నావో ఆ విషయాల్లో వెను వెంటనే నీ యొక్క జీవితాన్ని జక్కయ్య మార్చుకున్నట్లుగా ప్రభు పాదాల దగ్గర పడి ప్రాధేయపడితే దేవుడు అద్భుతమైన రీతిలో నీ జీవితానికి అందాన్ని అర్థాన్ని ప్రసాదించి ఆ నిత్య రాజ్య ప్రవేశం నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అట్టి కృప అట్టి ధన్యత దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన నా యేసయ్య, నా ప్రభు, నిత్య రాజ్యం ఇవ్వగలిగిన ఏకైక దేవుడు, పరలోక రాజ్య ప్రవేశానికి కేవలం నీవు మాత్రమే సమర్థుడు నాయన. నీవే మార్గము సత్యం జీవం నాయన. నీ పాదాల్లో పట్టుకుంటున్నాం అయా. ధనవంతుడైన అధికారి తను వదులుకోలేక, అయా తన ధనాన్ని వదులుకోలేక నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు, నరకానికి వెళ్ళిపోయాడు. అలాగే ప్రభా చక్కయ్య అయితే నువ్వు చెప్పకుండానే నీ సన్నిధిలో ప్రభా నాయనా నేను తనను తానుగా ఒప్పుకొని తన జీవితాన్ని మార్చుకుని విని వెంటనే తనకు తన ఇంటి వారికి రక్షణ పొందుకున్నాడు. ధనవంతుడు లాజరు విషయాల్లోకి వస్తే నాయన ధనవంతుడైతే తనకిష్టమైనట్టుగా జీవించేశాడు, పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. లాజరు అయితే నీకిష్టమైనట్లుగా శ్రమైనా ఇబ్బంది అయినా ఇరికైనా నీకిష్టమైనట్లుగా నీయందు విశ్వాసంతో జీవించి పరలోక రాజ్యానికి వెళ్ళాడు ప్రభా. అలాగే ఈ వాక్యం వింటున్న అనేక మంది జీవితాలు ఒక అద్భుతమైన మార్పు కలిగి నిత్య జీవాన్ని సంపాదించుకునేవారుగా, నిత్య జీవంలో ప్రవేశించేవారుగా నీయందు విశ్వాసం ఉంచి నాయన నీయందు విశ్వాసం ఉంచి బాప్తీసం ఉంచి నీ రక్త మాంసాల్లో పాలు పంపులు పొంది ప్రభా నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం కలిగిన వాడు అన్నావు. దాంట్లో ప్రభా నీవు చెప్పినట్లుగా చేసి ప్రభా నిత్య జీవాన్ని పొందుకునేవారుగా పరలోక రాజ్యంలో సమృద్ధిగా ప్రవేశం పొందుకునేవారుగా నీ సహాయము దయచేయమని. అనారోగ్యముతోనూ, సమస్యలతోనూ, బాధతోనూ, ఇబ్బందితోనూ, ఇరుకులతోనూ, చెప్పుకోలేని సమస్యలతోనూ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నీ బిడ్డలకు స్వాంతన ప్రసాదించండి, మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి, వారికి ఉన్న ప్రతి అవసరత తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని, బలమైన సాక్ష్యాలు వినే కృపను మాకు దయచేయమని, యేసు క్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధానుడైన జీవము కలిగిన నామములు అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకుని నామా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనములు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్థలములో